वेलकम टू गायत्री नंदूस किचन इवा रेसीपी हेल्थी एंड टेस्टी चाला मंचिदंडी आरोग्यानिकि अयिते मेंतुकूर पप्पु ई मेंतुकूरलो विटमिन्स चाला उन्नायंडी विटमिन के उंदी तर्वात షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేస్తుందండి. మనము మనకు దొరికినప్పుడల్లా తరచూ ఈ ఆకుకూరలు వాడుకున్నట్టయితే హెల్త్కి మంచిది. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. పప్పు ఒక కప్పు తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న పప్పుని ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసేసుకొని ఇందులోనే వెల్లుల్లి ఒక 6-7 పొట్టు తీసుకొని వేసేసుకోండి. పచ్చిమిర్చి అయితే నేను ఇక్కడ 7 పచ్చిమిర్చిలు తీసుకున్నాను. బాగా కడిగేసుకొని చిన్న ముక్కలకు కట్ చేసుకొని వేసుకోండి. మరీ చిన్నవి కాకుండా మీడియం సైజువి. పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత మెంతుకూరని బాగా శుభ్రం చేసేసుకోవాలి. లేతగా ఉండే కాడల వరకే తుంచుకోండి. మరీ పెద్దగా ఉన్నట్లయితే చేదొస్తుంది, నారు ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న మెంతుకూరని 2-3 సార్లు వాష్ చేసుకొని వేసేసుకొని మీడియం సైజ్ టమోటాలు 2 తీసుకొని ఇలా ఒక టమోటాని 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇలా వేసుకొని తగినన్ని నీళ్ళు పోసేసుకోండి. ప్రెషర్ కుక్కర్ని మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకొని ఉడికించేసుకోండి. ఇలా 3 విజిల్స్ పెట్టుకొని ఉడికించేసుకున్న తర్వాత ప్రెషర్ బాగా తగ్గిన తర్వాత ప్రెషర్ కుక్కర్ని ఓపెన్ చేయండి. పప్పు ఆకు అంతా ఉడికిందా లేదా ఒకసారి గరిటెతో కలిపి చూడండి. ఇలా బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు పప్పులో ఉండే వాటర్ అంతా సపరేట్ చేసుకుందాం. ముందుగా ఒక పప్పు సట్టి తీసేసుకొని ఈ పప్పులో వాటర్ సపరేట్గా పప్పుని ఆకుని వేసేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఇప్పుడు గుత్తికట్టితో పప్పుని బాగా పాముకోవాలి. ఈ పచ్చిమిర్చిలు ఇవి టమోటాలు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఆకుకూరలు ఇవాళ ఉన్నాయి కదా, మరీ నున్నగా కాకుండా మీడియంగా ఇలా పాముకుంటే చాలు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా గుత్తికట్టితో పప్పుతో పాముకున్నట్లయితే సట్లో ఇలా పామేసుకున్న పప్పుని పక్కన ముంచేసుకోండి. ఇప్పుడు మనం పోపుకి రెడీ చేసుకుందాం. ఇందులోనే మనం ఉడికించుకున్నాం కదా పప్పులో వాటర్ సపరేట్ పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత నేనైతే టమోటా చింతపండు డైరెక్ట్గా వేయలేదండి, నేను చింతపండు రసమే వేసుకుంటాను. ఎందుకంటే కొన్నిసార్లు టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా ఒక 1/2 కప్పు చింతపండు రసాన్ని వేసుకున్నాను. చిన్న కప్తో అండి చూసుకొని మెజర్మెంట్స్. లేదు అంటే మీరు పులుపు తక్కువగా తినేవారైతే మీకు ఎంత తగినంత వేసుకోండి. ఇలా వేసేసుకొని మరొకసారి బాగా గుత్తికట్టుతో కలిపేసుకోండి. కలిపేసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా వెడల్పుగా ఉండే ఒక బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి. మీరు క్వాంటిటీని పట్టించి వేసుకోండి ఆయిల్ అనేది. ఇక్కడ ఆయిల్ కొద్దిగా వేడెక్కాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు 1 టీ స్పూన్, అలాగే జీలకర్ర 1 టీ స్పూన్, మినప్పప్పు 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను. వేసుకొని కొద్దిగా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చిటపట్లాడుతూ ఫ్రై అవుతుండగానే మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగి పక్కన ఉంచేసుకోండి. ఇలా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన అనేది పోయి ఫ్రై అయితే చాలండి. ఇలా ఫ్రై అవుతుండగానే సాల్ట్ ఒక చిటికెడు వేసుకోండి. ఉల్లిపాయలు అనేది తొందరగా ఫ్రై అవుతుంది. ఇలా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఎండుమిర్చీలు 2 చిన్న ముక్కలుగా కొంచెం కట్ చేసుకొని వేసుకోండి. అలా వేసుకున్నట్లయితే కారం అనేది బాగుంటుంది. ఇలా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పాము పెట్టుకున్న పప్పు మెంతుకూరని వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఇందులోనే కొద్దిగా వాటర్ మీకు మరీ గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. నేనైతే పప్పు సట్లో కొద్దిగా వాటర్ వేసుకొని వేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకొని మరీ ఇంకా చిక్కగా ఉంది అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. వేసుకునేసి ఉప్పు కారం అంతా సరిపోయిందా ఒకసారి చూసేసుకోండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని ఇలా పొంగుతూ ఉడికితే చాలండి మన మెంతుకూర పప్పు రెడీ అండి. హెల్తీగానూ ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకైనా సరే, రోటీస్కి, అదేవిధంగా చపాతీకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా అన్నంలో వేసుకున్నప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వారు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.